వెల్కమ్ టు జేపీ న్యూస్. మీరు హోటల్ ఒక్కడానికి నేను నిలబెట్టి తీపిస్తాను, ఇబ్బంది లేదు. ఇబ్బంది మేము చాలా దూరం నుంచి వచ్చినాం బెంగళూరు నుంచి. ఓకే ఓకే. నేను చేయిస్తాను, మీరు ఏమి రండి, మీకు ఇబ్బంది లేదు. వీరం రాజశేఖరరావు పిలు. శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఏటోత్సవం ఉంటుంది. వరుసగా 25 వరకు ప్రోగ్రాంలు ఉంటాయి. 26 తల్లి నిమజ్జనం కోసం మధ్యాహ్నించి అది కూడా 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. 3 గంటల లోపల భక్తులందరూ దర్శనం చేసుకోవచ్చు. మా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం, భయంకరంగా వైభవంగా చేయాలనేది మన కాన్సెప్ట్. పాత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అవే కాన్సెప్ట్లో ఆచార ప్రకారం
గతంలో ఏమైతే ఆచారాలు ఉన్నాయో దాని ప్రకారమే ఈసారి జాతర కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. అదేవిధంగా విద్యార్థులకి, టీచర్స్కి అందరూ కూడా 2 రోజులు సెలవు కూడా ప్రకటించాం. గతంలో ఇచ్చేవాడు కాదు, మరి కలెక్టర్ గారికి చెప్పి 2 రోజులు 25, 26 2 రోజులు కూడా సెలవు ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళు కూడా బంధువులు వస్తారు కాబట్టి, రాష్ట్ర పండగ కాబట్టి 2 రోజులు ప్రకటించమని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తాం. మహాపల్లి పాంప్లెట్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా నక్కా వెంకటేశ్వర గారు, నక్కా దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు, మధు, ఎంఆర్ఓ, మండల అధికారులు, వివో గారు, అదేవిధంగా దుర్గా వెంకటేశ్వర సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయాలి.